Hi friends, welcome to TechNews episode 425. Heroes the date is 2nd April 2020. Friends, heroes go to monkey chala interesting news on news like welcome content mundu roju tlaga chinna request to include undi jagrattaga undi meer safe ga undi mee family ni kuda safe ga chuskondi. Ika heroes news antanadi chuseddam. First is Infinix company nunchi. Infinix company kuda ee roju official ga veelu mana India lo sale chesina mobiles meeda 2 నెలల పాటు వారంటీని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఆఫీషియల్ గా ఒక అనౌన్స్‌మెంట్ ని తీసుకొచ్చారు. ప్రెజెంట్ గా మన ఇండియాలో ఉన్న సిచువేషన్ ని దృష్టిలో పెట్టుకొని అన్ని కంపెనీలు కూడా వారంటీని ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు కూడా వాళ్ళు రీసెంట్ గా అమ్మిన మొబైల్స్ అన్నిటి మీద కూడా ఎవరైతే ఈ పీరియడ్ లో అంటే లాక్ డౌన్ పీరియడ్ లో వాళ్ళ వారంటీ ఎక్స్పైర్ అయిపోతుందో వాళ్ళకి సంబంధించిన వారంటీని ఇంకొక 2 నెలల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఎవరైతే ఇన్ఫినిక్స్ మొబైల్స్ కొని వాడుతున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అఫీషియల్ గా ఈ రోజు వాళ్ళ అఫీషియల్ రియల్మీ వెబ్సైట్ లో రియల్మీ X2 కి అలాగే రియల్మీ X2 Pro కి ఈ రెండు మొబైల్స్ కి Android 10 బేస్ రియల్మీ UI కి సంబంధించిన ఫస్ట్ వర్షన్ అంటే రియల్మీ UI 1.0 ని అఫీషియల్ గా వీళ్ళు డౌన్లోడ్ ఫైల్స్ ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 15 రోజులు అవుతున్నట్టుంది ఈ రెండు మొబైల్స్కి అఫీషియల్గా వీళ్ళు అప్డేట్ని రోల్అవుట్ చేసి, కాకపోతే చాలామంది దీన్ని ఇంకా రిసీవ్ చేసుకోలేదు. సో వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్డేట్ ఫైల్స్ అనేది వీళ్ళ రియల్మీ కమ్యూనిటీ వెబ్సైట్లో పెట్టారు. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే రియల్మీ కంపెనీ కూడా సో రీసెంట్గా వచ్చిన GST హైక్ వల్ల వీళ్ళ మొబైల్స్ మీద కూడా ప్రైజెస్ని హైక్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏవైతే రియల్మీ మొబైల్స్ ఉన్నాయో వాటి మీద ప్రైస్ హైక్ అనేది మనకి అర్థమవుతుంది. మినిమం 500 నుంచి వీళ్ళు 2000 కంటే ఎక్కువగానే కొంచెం ప్రైస్ హైక్స్ని తీసుకొచ్చారు. డిఫరెంట్ మొబైల్స్ మీద అన్ని కేటగిరీలో కూడా వీళ్ళు ఈ ప్రైజెస్ అనేవి హైక్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి. రియల్మీ ఒకటే కాదు, రెడ్మీ అలాగే అన్ని కంపెనీలు మన ఇండియాలోనే యాపిల్ మొబైల్స్ కావచ్చు అన్నీ కూడా ఇప్పుడు ప్రైస్ హైక్ చేసినాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని బ్రాండ్ల ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ మొబైల్స్ ఫ్యూచర్లో కొనాలంటే ఇవి మీకు కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి OnePlus కంపెనీ నుంచి OnePlus కంపెనీ అఫీషియల్గా జర్మనీలో OnePlus 8 Proకి సంబంధించిన బ్లైండ్ సేల్స్ని తీసుకొచ్చింది. సో రియల్మీ కంపెనీ కూడా మన ఇండియాలో ఈ బ్లైండ్ ఆర్డర్ సేల్స్ ఇంట్రడ్యూస్ చేసింది కదా. అదే తరహాలో OnePlus కంపెనీ కూడా జర్నీలో OnePlus 8 Pro మీద వీళ్ళు బ్లైండ్ ఆర్డర్ సేల్స్ని తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ ఎంత పెడతారనేది మనకి April 14వ తారీఖు అర్థమవుతుంది. ఎవరైతే OnePlus లవర్స్ ఉన్నారో వాళ్ళకి మన ఇండియాలో కూడా వీళ్ళు ఇలాంటి బ్లైండ్ ఆర్డర్ సేల్స్ ఏమైనా తీసుకొస్తారేమో చూద్దాం. మరి ఫ్యూచర్లో ఇంకొక వారం రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాక్టివ్ ఫైబర్ నెట్ గురించి. యాక్టివ్ ఫైబర్ నెట్ కంపెనీ తెలుసు కదా, వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ కాంటెస్ట్ని ఒకదాన్ని అనౌన్స్ చేశారు. ప్రజెంట్గా అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు కదా, స్టే ఎట్ హోమ్ కదా. సో అందుకని వాళ్ళకు కొంచెం యూజ్ అయ్యేలాగా వీళ్ళు ఒక ఆన్లైన్ గేమింగ్ కాంటెస్ట్ని తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు డైలీ ఒక 16 మ్యాచ్ల వరకు జరుగుతాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా వీళ్ళు 3 విన్నర్స్ని తీస్తారనమాట. ఆ 16 గేములు ఏవైతే వాళ్ళు పెడతారో సో వాటిలో 3 విన్నర్స్ తీసి వాళ్ళకు ఒక ₹6000 ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఒక 10 మందికి మాత్రం ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి వీళ్ళు ఒక 1 మంత్ గేమింగ్ ప్యాక్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే యాక్టివ్ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. మీ అఫీషియల్ వీళ్ళకి సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉంటుందో దాంట్లో వీళ్ళు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ షేర్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ రేపు April 3వ తారీఖు నుంచి చైనాలో వీళ్ళ 10th anniversary సెలబ్రేషన్స్ని చేయబోతున్నారు కదా. సో రేపు మనకి మేబీ ఒక 22 ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కూడా ఇంతకుముందు మనకు ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా న్యూస్లో కూడా నేను కవర్ చేశాను కదా. సో రేపు మనకి చాలా వరకు ప్రొడక్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు నుంచి ఒక 1 వీక్లో మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ మనం షామీ MI Band 5ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో ఆల్రెడీ రీసెంట్గానే వీళ్ళ వేరబుల్ షిప్మెంట్స్ అనేవి గ్లోబల్గా 100 million వీళ్ళు క్రాస్ చేస్తారు కదా. సో అదొకటి ఒక న్యూస్ ఉంది. అలాగే వీళ్ళ రేపు యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ బ్యాండ్ని వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి రేపు ఏమైనా వీళ్ళు తీసుకొస్తారు. రేపు కానీ రేపు ఈ వీక్లో వీళ్ళు ఏదైతే ఈ సెలబ్రేషన్ పీరియడ్ ఉంటుందో దాంట్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ రేపు చైనాలో ఒక బ్యాండ్ని అనౌన్స్ చేయబోతుంది. ఇది రెడ్మీ బ్యాండ్ అనమాట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో రెడ్మీ నుంచి రాబోతున్న ఫస్ట్ వేరబుల్ ప్రోడక్ట్ అంటే మనకి బ్యాండ్ స్టైల్ డిజైన్లో రాబోతున్న ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట, ఫిట్నెస్ ట్రాకర్ లాగా. చూద్దాం మరి దీంట్లో ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారనేది మనకి రేపు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే Xiaomi company MI True Wireless Buds first generation ఉంది కదా, సో ఆల్రెడీ బాగా పాపులర్ అనమాట. దాని తర్వాత రెడ్మీలో సేమ్ డిజైన్లో ఒకటి తీసుకొచ్చారు, అదేమో బటన్స్తో ఉంటుంది, ఎంఐదేమో మనకి టచ్తో ఉంటుంది కదా. షామి కంపెనీ రేపు మనకి ఇంకొక ట్రూ వైర్లెస్ బడ్స్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి ఎంఐ ట్రూ వైర్లెస్ బడ్స్ 2 అని తెలుస్తుంది. లాస్ట్ టైం వచ్చిన దానికి సక్సెసర్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ సర్టిఫికేషన్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చింది. సో అలాగే షామి కంపెనీ లాస్ట్గా రిలీజ్ చేసిన ఎంఐ ప్యాడ్ 4 ఏదైతే ఉందో అది 2018లో లాంచ్ చేశారు. 2 వెర్షన్స్ లాంచ్ చేశారు యాక్చువల్గా, అదే మనకి లాస్ట్ ప్యాడ్ సిరీస్ అనమాట. సో ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎలాంటి ఎంఐ ప్యాడ్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయట్లేదు. అయితే వీళ్ళ మార్కెట్ని క్లోజ్ చేస్తున్నారేమని ఈ మధ్య మనకు కొన్ని న్యూస్లు కూడా వచ్చినాయి. కాకపోతే షామి ట్యాబ్లెట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ మాత్రం సో ఎంఐ ప్యాడ్ సిరీస్ మాత్రం క్లోజ్ అయితే అవ్వట్లేదు. అతి త్వరలోనే మీరు ఎంఐ ప్యాడ్ గురించి ఒక న్యూస్ వింటున్నారు అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టు తెలిసింది వీబో అకౌంట్లో. మేబీ ఈ 10th anniversary సెలబ్రేషన్లో వీళ్ళు 22 ప్రోడక్ట్లు లాంచ్ చేస్తామని చెప్తున్నారు కదా. సో దీంట్లో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎంఐ ప్యాడ్ 5 అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ 22 ప్రోడక్ట్లు ఏంటి, అసలు ఎన్ని మన ఇండియాకి వస్తాయి అనేది మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలోనే రియల్మీ X16 కూడా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ సర్టిఫికేషన్స్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని డిజైన్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో మనకి లీక్ అయిపోయినాయి. ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ డిజైన్తో వస్తుంది, టాప్ లెఫ్ట్లో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ ఉంటుంది. ఇది మనకి సర్క్యులర్ రింగ్లో అరేంజ్ చేసి ఉంటుంది. సేమ్ ఏదైతే మనకి రెడ్మీ K30 Pro డిజైన్ ఉందో ఎగ్జాక్ట్ అదే డిజైన్తో మనకి ఈ రియల్మీ X60 రాబోతుంది. ఇది మనకి 5G మొబైల్ అని అక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. సో 5G మొబైల్ అంటే 865తో ఆల్రెడీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి మేబీ మీడియాటెక్ ప్రాసెసర్తో ఏమన్నా ఈ X60ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మీడియాటెక్ డైమెన్సిటీ 1000 కానీ 800 సిరీస్లో కానీ సో ఏదో ఒక ప్రాసెసర్తో వీళ్ళు 5G మొబైల్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ X60 మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది మనకి కొంచెం ఫ్యూచర్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళు 5G మొబైల్ రీసెంట్గానే ఒకటి లాంచ్ చేశారు. యాక్చువల్గా మన ఇండియాలో 5Gకి సంబంధించిన వర్క్సే ఇంతవరకు ఏమీ స్టార్ట్ కాలేదు పెద్దగా. సో అందుకనే 5G మొబైల్స్కి అంత మార్కెట్ అయితే మన ఇండియాలో ప్రజెంట్గా లేవు. ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్స్ కూడా పెద్దగా సేల్స్ అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొంచెం డిలే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక 5G మొబైల్ కాబట్టి చూద్దాం మరి ఈ X60 మనకి మేబీ ఇయర్ ఎండింగ్ లోపు మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఇయర్ ఎండ్ లోపు వీళ్ళకి సంబంధించిన LCD డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ని టోటల్గా వీళ్ళు క్లోజ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకు ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది. అంటే ఇక ఇయర్స్ చివరి నుంచి వీళ్ళు ఓన్లీ వాళ్ళ ఓన్ టెక్నాలజీ సూపర్ AMOLED డిస్ప్లేస్ మాత్రమే వీళ్ళు తయారు చేస్తారనమాట. అంటే ఫ్యూచర్లో మనకు రాబోతున్న బడ్జెట్ మొబైల్స్లో కూడా మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న మొబైల్స్లో ఓన్లీ మనం సూపర్ AMOLED డిస్ప్లేస్ మాత్రమే చూసే అవకాశం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ ఇయర్ మధ్యలో నుంచి మనం మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా ఇక మీద మనకి సూపర్ AMOLED డిస్ప్లేస్ని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ అతి త్వరలోనే మనం LCD డిస్ప్లేస్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో శాంసంగ్ వన్స్ లో ప్రైస్లో ఉన్న సూపర్ AMOLED డిస్ప్లే తయారు చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఖచ్చితంగా అన్ని కంపెనీలు కూడా అదే ప్రిఫర్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం అవే ప్యానల్స్ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి మూవ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే LCD ప్యానల్స్తో కంపేర్ చేసుకుంటే సూపర్ AMOLED ప్యానల్స్లో అలాగే OLED ప్యానల్స్లో మనకి కొంచెం అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, బ్యాటరీ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, కలర్స్ బెటర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ AMOLED డిస్ప్లేస్ లేదంటే OLED ప్యానల్స్ని చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హువావే సబ్ బ్రాండ్ హానర్ ఈ మంత్ 9వ తారీఖున చైనాలోను అలాగే గ్లోబల్గా Honor Play 40 అలాగే Honor Play 40 Pro ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతుంది. అలాగే హానర్ ఇదే మంత్లో మనకి ఏప్రిల్ 15వ తారీఖున Honor 30 అలాగే Honor 30 Pro ఈ 2 మొబైల్స్ కూడా లాంచ్ చేయబోతుంది. సో ఇంకొక 4 మొబైల్స్ వీళ్ళు ఈ మంత్లో చైనాలోను అలాగే గ్లోబల్గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇవి మేబీ మన ఇండియాకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హానర్స్ 20 సిరీస్ అలాగే తీసుకొస్తున్నారు కాబట్టి మేబీ ఇవైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ Honor Play 40 అలాగే 40 Pro ఇవి 2 మాత్రం కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇక మనకి 40 Proలో మాత్రం హై సిలికాన్ కిరణ్ A10 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకి 22.5W సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా ఉంటాయి, 48+16+5 అనుకుంటా. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 16 MP కెమెరా ఉంటుంది. సో Honor Play 40 మాత్రం LCD డిస్ప్లేతో వస్తుంది. 40 Pro మాత్రం సూపర్ AMOLED ప్యానల్తో OLED ప్యానల్తోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇవన్న ఈసారి తీసుకొస్తారో లేదా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అతి త్వరలోనే టిక్టాక్కి పోటీగా యూట్యూబ్ షార్ట్స్ పేరుతో ఒక సోషల్ మీడియా షార్ట్ వీడియో షేరింగ్ అప్లికేషన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. మనకి టిక్టాక్ లాగే ఉంటుంది, చిన్న చిన్న వీడియోస్ మనం ఆన్లైన్లో తీసుకెళ్ళడానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టూల్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా టిక్టాక్కి మనకి ఒక పోటీ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారని క్లారిటీ అయితే లేదు. సో దీని గురించి ఈరోజు ఒక న్యూస్ అయితే మనకి బయటకు వచ్చింది. అతి త్వరలోనే యూట్యూబ్ షార్ట్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ న్యూస్ మనకి షామీ అతి త్వరలోనే మనకి 144 మెగాపిక్సెల్ కెమెరా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు, దాంట్లో మనకి 144 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూడబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ రీసెంట్గానే 150 మెగాపిక్సెల్ కెమెరాని అనౌన్స్ చేసింది. మేబీ అది కాకపోవచ్చు 144 మెగాపిక్సెల్ అంటే మరి కొత్త సెన్సారా లేకపోతే ఇంకేదనేది క్లారిటీగా తెలియదు. కాకపోతే ఈ ఫోన్ మాత్రం MI CC 10 Pro అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా వీళ్ళు హైయెస్ట్ మెగాపిక్సెల్ 108ని CC సిరీస్లోనే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సేమ్ ఈసారి కూడా ఇలాంటి హైయెస్ట్ మెగాపిక్సెల్స్ని మనకి CC సిరీస్లోనే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే Mi Mix 4లోనైనా మనం చూడొచ్చేమో, చూడాలి మరి. దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి గ్యాలరీ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు గ్యాలరీ 2020 Pro. దీని ప్రైస్ ₹200. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని రేటింగ్ 4.6 ఉంది, సైజు 6 MB వరకు అయితే ఉంటుంది. సో డౌన్లోడ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ హఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.